हाय फ्रेंड्स, 2021-22 విద్యా సంవత్సరంకు సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి లింక్ ఈరోజు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అయితే మార్క్స్ ఎంటర్ చేయడానికి ప్రైమరీ స్కూల్స్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ సంబంధించి 1-4 క్లాసెస్ చాలామందికి కనిపించడం లేదు. 1-4 మార్క్స్ ఎంటర్ చేయడానికి 1-4 క్లాసెస్ మనకి సైట్లో కనిపించడానికి చేయవలసిన ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. ముందుగా studentinfo.ap.gov.in సైట్లో డైస్ కోడ్ మరియు చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సైట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ మెనూ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ థర్డ్ వన్ సిసిఏ మార్క్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. FA1 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. సో స్టడీయింగ్ క్లాస్ వద్ద క్రిందనున్న బాక్స్లో డౌన్ సైడ్ ఎర్రర్ని ప్రెస్ చేయాలి. సో చాలామందికి ఈ విధంగా ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ఓన్లీ 5th క్లాస్ చూపించి రిమైనింగ్ 1-4 క్లాసెస్ చూపించకపోతే ముందుగా క్లాస్ వైని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ని సెలెక్ట్ చేయాలి. సెక్షన్ని సెలెక్ట్ చేయడానికి బాక్స్లో ఉన్న డౌన్ సైడ్ ఎర్రర్ని ప్రెస్ చేయాలి. సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. సో డౌన్ సైడ్ ఎర్రర్ని ప్రెస్ చేయాలి. సో క్లాస్ సెక్షన్ సబ్జెక్ట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ ఏదైనా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి స్టూడెంట్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టడీయింగ్ క్లాస్ వద్ద ఉన్న బాక్స్లో డౌన్ సైడ్ ఎర్రర్ని ప్రెస్ చేస్తే మనకి క్లాసెస్ కనిపిస్తాయి 1-4. సో ఇప్పుడు మనము 1-4 క్లాసెస్ సంబంధించి ఏ సబ్జెక్ట్ మార్క్స్ అయినా సరే మనము ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1 సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేస్తే క్లాస్ 1కి సంబంధించి విద్యార్థుల నేమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము 1-4 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ని పొందవచ్చు. ఫ్యూచర్లో మనకి న్యూ అప్డేట్లో డైరెక్ట్గా మనకి 1-10 క్లాసెస్ వచ్చే విధంగా సైట్ మోడిఫై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.